ప్రజా గాయకుడు గద్దర్ జీవితాన్ని అలాగనే అతని జీవిత చరిత్రని ఒకసారి తెలుసుకుందండి ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచినటువంటి వ్యక్తి గద్దర్ ప్రజా సాహిత్యం పాటగా పల్లవించింది ప్రజల గుండె చప్పుళ్లను ప్రతిభాయుక్తంగా ఆవిష్కరింపగల సాహిత్య ప్రక్రియ పాట ఉద్వేగాలు ఊహలు ఆలోచనలు అనుభూతులు అనుభవాల అన్నింటినీ సమపాళ్ళలో వ్యక్తపరిచే బలమైన సాధనం పాట ప్రజల గోసను బాసను యాసను బలంగా వినిపించే సాధనం పాట కళారూపాలు సాహిత్య ప్రక్రియలు ఎన్ని ఉన్నను సూటిగా స్పష్టంగా ప్రజల హృదయాలను తాకి వారిని చైతన్యవంతులను చేసి అవసరమైన చోట యుద్ధభూమికి మరణించి బిల్లాపపు అగ్నిని విషాదపు అశ్రువులను రెండింటినీ సమపాళ్లలో వ్యక్తీకరించే బలమైన సాధనం పాట ప్రజా సాంస్కృతిక రంగానికి సంబంధించి ప్రజా నాట్య మండలి ఆవిర్భావంతో ప్రజా ఉద్యమ పాట ఒక బలమైన కళారూపంగా సాహిత్య ప్రక్రియగా ప్రజల ముందుకు వచ్చింది తుమ్మల వెంకట్రామయ్య మద్దూరి అన్నపూర్ణయ్య శెట్టిపల్లి వెంకటరత్నం పెండ్యాల లోకనాథం వేములపల్లి శ్రీకృష్ణ మొదలైన వారు గొప్ప పాటలు రాసి ప్రజలను చైతన్యవంతులను చేశారు ప్రజల వేదన సంవేదన ఊపిరి ఆవేశం ఆందోళన ధర్మాగ్రహం మరియు పోరాట చైతన్యం మొదలైన వాటినన్నింటినీ పాటలలో వ్యక్తం చేసి పోరాట ఉద్యమ చైతన్యాన్ని నిర్దేశించారు ఈ చారిత్రక నేపథ్యంలోనే జాతీయోద్యమ కవులు తెలంగాణ విమోచనోద్యమ కవులు ప్రజానాట్య మండలి సాంస్కృతికోద్యమ కవులు అభ్యుదయ రచయితల సంఘం మరియు అట్టడుగు వర్గం నుంచి వచ్చిన ప్రజా కవులు ఒక చారిత్రక వారసత్వాన్ని అందించారు ఆ చారిత్రిక వారసత్వ పరంపరలతో నక్సల్ బరి శ్రీకాకుళ పోరాటాలలో పాట విప్లవోద్యమ చుక్కానిగా ఎదిగింది ఈ నేపథ్యంలో ప్రజాగాయకుడు గద్దర్ గోచి గొంగళి ధరించి కాళ్లకు గజ్జెలు కట్టి రగల్ జెండా చేతబట్టి జననాట్య మండలి అనే విప్లవ సాంస్కృతిక సంస్థ ద్వారా భూస్వామ్య పెట్టుబడి దోపిడి సామ్రాజ్యవాద వ్యవస్థలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలను విప్లవోన్మకులను గావిస్తూ సమ సమాజ స్థాపన దిశగా ఉద్యమిస్తున్నారు గద్దర్ అనే మారు పేరుతో ఉన్న గుమ్మడి రావు అనే ఒక సామాన్యమైన మానవుడు మెదక్ జిల్లా తుఫ్రాన్ గ్రామంలోని అంటరాని వాడలో గుమ్మడి లచ్చమ్మ గుమ్మడి శేషయ్య అనే ఎస్సీ మాల దంపతులకు వీరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పయో తేదీన జన్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ముప్పయో తేదీన జన్మించారు గుమ్మడి శేషయ్య రెండు వివాహాలు చేసుకున్నారు మొదటి భార్యకు పిల్లలు కలగకపోవడంతో తుఫ్రాన్ తాలూకా మూసాయిపేట గ్రామం నుంచి లచ్మమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నారు గుమ్మడి శేషయ్య గుమ్మడి లక్ష్మమ్మలకు గల ఐదు మంది సంతానములు గుమ్మడి విఠలరావు రావు వారు గుమ్మడి విఠలరావుకు సరస్వతిబాయి శాంతాబాయి బలామణిబాయి అనే ముగ్గురు అక్కలు నర్సింగరావు అనే ఒక అన్న మొదలైన వారు ఉన్నారు గుమ్మడి శేషయ్య విఠల్ క్రమంగా రాయడం చదవడం సారీ ఇక్కడ గుమ్మడి శేషయ్య గారు క్రమంగా రాయడం చదవడం నేర్చుకొని మేస్త్రిగాను పరిణితి చెందారు ఔరంగాబాద్లో అంబేద్కర్ స్థాపించిన మిలింద్ విశ్వవిద్యాలయం భవన నిర్మాణంలో శేషయ్య మేస్త్రిగాను కాంట్రాక్టర్గాను పనిచేశారు ఆ క్రమంలో శేషయ్య ప్రత్యక్షంగా అంబేద్కర్ను చూసి మాట్లాడి ఎంతగానో ప్రభావితులైనారు అంబేద్కర్ ప్రబోధించిన ఆత్మగౌరవ పోరాటం సామాజిక న్యాయ పోరాటం ఆర్థిక రాజకీయ పోరాటాలు శేషయ్యను తీవ్రంగా ప్రభావితం చేశాయి ఆయన క్రమంగా అంబేద్కరిస్టుగా మారారు ఆత్మగౌరవం గల వ్యక్తిగా జీవించారు తన పిల్లలను కూడా అంబేద్కర్ లాగా చదివించాలని బలంగా నిర్ణయించుకున్నారు శేషయ్య అంబేద్కరిస్టుగా మారిన శేషయ్య సంపాదించిన ఆస్తినంత సామాజిక కార్యక్రమాలకు వెచ్చించారు గుమ్మడు విట్టల్ తొలి గురువు గుమ్మడి లక్షమమ్మ ఆమె మట్టివాసనలు గుబాళించే పదాలు బాగా పాడేవారు ఆ పాటలు విని విఠల్ తల్లిని అనుకరించేవారు తల్లి ప్రభావంతో విఠలికి జానపద బాణీలు బాల్యంలోనే వంటబట్టాయి విఠల్ అరవై ఏట వచ్చే వరకు తల్లే లోకంగా జీవించారు అరవై ఏట విఠలను తుఫ్రాల్లోనే సారీ ఆరో ఏట విఠల్ ఆరో ఏట వచ్చే వరకు తల్లే లోకంగా జీవించారు ఆరు సంవత్సరాలకు విఠల్ను తుఫాన్లోని ప్రాథమిక పాఠశాలలు చేర్చారు విఠల్ రెండో తరగతికి వచ్చేటప్పటికీ శేషయ్య గ్రామంలో ఉండాలని నిర్ణయించుకొని మహారాష్ట్ర నుండి తుఫ్రాన్ గ్రామానికి తిరిగి వచ్చారు ఆయన విఠల్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని వేమన సుమతి నరసింహ శతకాలలోని జ్ఞానబోధనల పద్యాలు నేర్చారు నేర్పారు అంబేద్కర్ కబీర్ల గురించి ప్రస్తావించారు అంబేద్కర్ ఉద్యమానికి సంబంధించిన మరాఠీ పాటలను విఠలకు వినిపించేవారు శేషయ్య ఆయన ఎక్కడికి వెళ్ళిననో విఠలను తన వెంట తెప్పకు తప్పకుండా తీసుకెళ్లి అనేక విషయాల పట్ల పరిశీలనాత్మకమైన అవగాహనను కలిగింపజేసినారు విఠలరావు తల్లి లక్ష్మమ్మ ఊరిలోనే ఉంటూ వ్యవసాయ కూలీగా జీవనాన్ని సాగించేవారు అందరికన్నా చిన్నవాడైన విఠలరావు తల్లి దగ్గరే ఎక్కువగా గడిపేవారు తల్లి లచ్మమ్మ జానపద పాటలు బాగా పాడేవారు ఆమె విటలికి ఉగ్గుపాలతో పాటు ప్రేమను పాటలను రంగరించి పోశారు విటల్ తల్లి దగ్గరే జానపద పాటలు నేర్చుకొని పాడేవారు విటల్ పాఠశ పాఠశాలకు వెళ్ళి వచ్చే లోపల ఒక జీవితం ఉంది ఆ జీవితం బతకడం కోసం పిడికడు మెతుకుల పోరాటంగా ఉండేది ఈ క్రమంలో బడికి అనుబంధంగా అస్పృశ్యుల కోసం ఆర్య సమాజ్ భావాలున్న శేషారెడ్డి సార్ హాస్టల్ను ఏర్పాటు చేశారు ఆయన ద్వారా విఠలకు హాస్టల్లో ప్రవేశం లభించింది హాస్టల్కి వెళ్ళాక విఠల తల్లి నుంచి స్వేచ్ఛ జీవి అయ్యారు అక్కడ హాస్టల్లో క్రమశిక్షణాయుతమైన వాతావరణం నెలకొని ఉండేది వేదాలను నేర్పించేవారు కట్టె సాము ముద్దండసాము ఆసనాలు వేయించేవారు ఇవన్నీ విఠల్లో ద్విగుణీకృతమైన మార్పులను తీసుకువచ్చాయి విటల్ హాస్టల్ జీవితం మొత్తంలో ఉదయం పూట పచ్చి పులుసే పరమాన్నంగా ఉండేది హాస్టల్లో విఠలతో సహా విద్యార్థులు ప్రతి శనివారం ఆదివారంలో అడవికి వెళ్లి కట్టెలు తీసుకొని వచ్చేవారు వంతులు వారీగా హాస్టల్లో పనిచేసేవారు కేవలం రెండు జతల బట్టలతోనే విఠలు నెట్టుకు క్రమంగా విఠల హాస్టల్కి సెక్రటరీ అయ్యారు ప్రెసిడెంట్ అయ్యారు సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ ఉన్న శంకరయ్య సార్ కొంతమంది చురుకైన పిల్లలను చేరదీసి పాటలు పాడించేవారు బుర్ర కథలు చెప్పించేవారు నాటకాలు వేయించేవారు శంకరయ్య సార్ విఠల్కి మేకప్ వేసేవారు ఏబిఎన్ శంకరాశాస్త్రి సార్ విఠల్పై ప్రత్యేక శ్రద్ధను కనబరిచేవారు ఆయన మార్గదర్శకత్వంలో విఠల్ చదువు మరియు సాంస్కృతిక కళలలో రాణించారు విఠల్ ఆరో తరగతి చదువుతున్న రోజుల్లోనే బుర్రకథలు చెప్పేవారు ఆయన హై స్కూల్ స్థాయిలోనే బుర్రకథలు చెప్పారు దానికి మొదట బ్లాక్ స్థాయిలోను తర్వాత జిల్లా స్థాయిలోను ప్రథమ బహుమతి వచ్చింది ఒక ఆర్య సమాజ భావాలున్న శేషారెడ్డి సార్ సాంస్కృతిక భావాలున్న శంకరయ్య సార్ హెడ్ మాస్టర్ ఏబిఎన్ శంకర్ శాస్త్రి సార్ మొదలైన ఈ ముగ్గురి ఉపాధ్యాయుల దగ్గర పాఠశాల స్థాయిలో విఠల్ జీవితానికి సమగ్రమైన పునాదులు పడ్డాయి విఠల్ హెచ్ఎస్సిని ద్వితీయ శ్రేణిలో పాస్ అయ్యారు తుఫ్రాన్ తాలూకాలో హెచ్ఎస్సి పాస్ అయిన మొట్టమొదటి దళిత విద్యార్థిగా విఠల్ పేరు పొందారు అందుకుగాను ఆయనను సన్మానించారు హైదరాబాద్లోని సైఫాబాద్లో గల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పియూసి ఎంపీసీలు చేరారు విఠల్ ఆ సమయంలో ఆయన ముజంజాహీ మార్కెట్ దగ్గర ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బోర్డర్గా ఉన్నారు ప్రతిరోజు మొజాంజాహీ మార్కెట్ నుంచి కాలేజీకి నడిచి వెళ్ళేవారు పాఠశాల దిశ పాఠశాల దశలో మొదటి బెంచీలో కూర్చునే విఠల్ పీయూసీలో ఆఖరి బెంచి విద్యార్థిగా మారారు విఠల్ పియూసి హాస్టల్ జీవితం నిశ్శబ్దంగా మారింది పాఠశాల దశలోని హాస్టల్లో ఉన్నటువంటి ఆటపాటలు అక్కడ లేవు కేవలం వార్షికోత్సవ పాటలు ఉండేవి జానపద పాటలకు పేదల పాటలకు అక్కడ స్థానం లేదు ఉదయం పూట అన్నమును కొల్చిపెట్టేవారు ఆ క్రమంలో విఠల్ తనకు తానుగా ఎదురీదడం మొదలు పెట్టారు హాస్టల్లో అంబేద్కర్ సంఘాల సభ్యులు విఠల్కు పరిచయం అయ్యారు వారు కులం గురించి మతం గురించి అంబేద్కర్ గురించి చెప్పేవారు ఆ క్రమంలో విఠల్ అంబేద్కరిజం వైపుకు ఆకర్షింపబడి జీవితాన్ని మార్చుకునేందుకు సన్నద్ధం అయ్యారు ఆ జీవితాన్ని హేతువాదంగా విప్లవాత్మకంగా మార్చుకోవాలనేటువంటి దృక్పథం వైపు ఆయన పయనించారు విఠల్ పియూసిలో డెబ్బై ఏడు శాతం మార్కులతో డిస్టింక్షన్లో ఉత్తీర్ణతను సాధించారు పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్లకు దరఖాస్తు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హైదరాబాద్లోని ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్లో సీటు వచ్చింది తుఫ్రాన్ గ్రామం నుంచి ఇంజనీరింగ్ సీటును సాధించిన తొలి దళిత విద్యార్థిగా విఠల్ పేరు విఠలు పేరు పొందారు విఠల్ ఇంజనీరింగ్లో ఆర్థికపరమైన సమస్యలతో విల విలవిలలాడారు ఇంజనీరింగ్ క్లాసులకు హాజరవుతూనే సాయంత్రం పూట ఢిల్లీ దర్బార్ హోటల్లో పనిచేశారు ఇంజనీరింగ్లో మళ్లీ ఆఖరి బెంచి విద్యార్థిగా మారారు ఇంగ్లీష్ మీడియం సమస్యతో విలువిలలాడారు ఏమి చదివి ఏమి సాధిస్తాము అన్న నిరాశతో కొట్టుమిట్టాడారు విటల్ ఇంజనీరింగ్ చదువు పురోగమించకుండా ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి ఇంజనీరింగ్ని పాస్ అవుతానో లేదో అన్న ఆత్మ న్యూన్యతకు గురయ్యారు విటలకు సహాయపడేవారు ఎవరూ లేరు కనీస అవసరాలు తీర్చలేని పేదరికం విటల్ని ఇంజనీరింగ్ కోర్సుని పూర్తి చేయకుండా అడ్డుకుంది విటల్ అకాడమిక్ స్టడీస్లో ఎక్కడా ఆగిపోలేదు విటల్ క్రమానుగతంగా ఇంజనీరింగ్ వదిలేసి బాలానగర్లో ఉన్న ఇంట్రావన్ కెమికల్ ఫ్యాక్టరీలో చేరి రోజుకు ఐదు రూపాయల కూలీ వేతనాన్ని పొందుతూ ఒక సంవత్సరం పాటు పనిచేశారు కానీ అందులోనూ ఇమ్మడలేదు అదే సమయంలో కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేయడానికి ప్రభుత్వ సమాచార శాఖ బుర్రకథ కళాకారుల కోసం ఆహ్వానించగా విఠల్ ఎంపికయ్యారు అలా ప్రభుత్వ క్షేత్ర ప్రచార శాఖలో కుటుంబ నియంత్రణ కథలు చెప్పారు ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే దానిని బుర్రకథ దళ సభ్యులు సమానంగా పంచుకునేవారు విఠల్ పాఠశాల దశలో నేర్చుకున్న బుర్రకథ ఒక రకంగా పొట్ట గడవడానికి ఉపయోగపడింది వందలాది సార్లు చెప్పిన అంబేద్కర్ బుర్రకథ అల్లూరి సీతారామరాజు బుర్రకథలు ఆయన భావాలకు దారి చూపాయి ఈ క్రమంలో విఠల్కు ఆర్ట్ లవర్స్ అనే ప్రగతిశీల సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు బి నర్సింగరావు కళా సాన్నిధ్యం లభించింది విటల్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఆర్ట్ లవర్స్